ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ చదువుతున్న నిజామాబాద్ విద్యార్థి ఎటకెలకు స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆర్మూర్ మండలం గోవింద్పేట గ్రామానికి చెందిన లకావత్ కిషోర్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ ఉండడం నరకమే అంటూ వాపోయాడు. 12 కిలోమీటర్లు నడిచి రొమానియా బోర్డర్ చేరుకున్నానని తెలిపాడు. నేను ఉక్రెయిన్లో వెస్ట్ సైడ్ ఉంటాను. ఈవెన్ ఫ్రాంకిస్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. నేను 2020లో నా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళిన 2 ఇయర్స్ అన్న, సెకండ్ ఇయర్. ఇప్పుడు 26లో మేము యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఎంబసీ బస్సెస్ ప్రకారము మేము బార్డర్స్కి వెళ్ళిపోయినాము. బార్డర్స్ దగ్గర అలౌ చేయలేదు. 2 డేస్ వెయిట్ చేసి మరీ అక్కడనే స్ట్రగుల్ అయ్యి 2 డేస్ తర్వాత 28న స్టాంప్ వేసి పంపించారన్న రొమేనియాకి. రొమేనియాలో ఎంబసీ వాళ్ళు పిక్ చేసుకొని 2 డేస్ పంపించారు. 2 డేస్ షెల్టర్ ఇచ్చిన తర్వాత పంపించారు ఎయిర్పోర్ట్స్కి. వాళ్ళే టికెట్స్ బుక్ చేసి అక్కడ నుంచి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసి నిన్న నైట్ పంపించారన్న. నిన్న ఇక్కడ దిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పిక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా పేరెంట్స్తో మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పి పంపించారన్న.